Hello wonderful people, welcome to our channel World of Achievers and do not forget to subscribe our channel. Meeru maa channel first time chusinatlayite please do subscribe. Memu regular ga educational updates and inkenno new vishayalu meekosam teeskoni vastanu. Meeku edana doubts, clarifications ledha edana topic meeda video kavalante naaku kachithanga comment chesi cheppandi. Nenu video chestanu. Without any further delay, let's begin our topic. ఈ రోజు టాపిక్ వచ్చేసి హౌ టు పాస్ సప్లీ ఎగ్జామ్స్. ఇది నాకు కంటిన్యూస్గా వస్తున్న రిక్వెస్ట్ టు మేక్ దిస్ వీడియో. సో మీకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీకు తెలిసిన విధంగానే తెలంగాణ స్టేట్లో లేదా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో రెండు దగ్గర సప్లీ ఎగ్జామ్స్ ఖచ్చితంగా కండక్ట్ చేస్తున్నారు. ఇదైతే పక్క. సో మీరు అదే భ్రమలో ఉండకండి. సప్లీ ఎగ్జామ్స్ ఉండవు, ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయకుండా ఉండకండి. స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ నౌ. అది ఎలాగో మనం ఈ వీడియోలో చూద్దాం. సో సప్లీ ఎగ్జామ్స్ అనగానే అందరు భయపడతారు, ఎందుకంటే ముందే ఫెయిల్ అయ్యి సప్లీ రాస్తాం కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ ఏం చదవాలి, మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఇయర్ది చదవాలి, లాస్ట్ ఇయర్ది కూడా చదవాలి కదా. సో అదొక పెద్ద హెడ్ఏక్, టెన్షన్ లాగా మారిపోయింది. దానికి ఒక షార్ట్కట్ టిప్తో పాటు నేను ఇంకా డీటెయిల్స్ ఈ వీడియోలో కవర్ చేస్తాను. చూడండి స్టూడెంట్స్, ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సప్లీ ఎగ్జామ్స్ అంటే కొంచెము ఈజీగాను కొంచెం టఫ్గాను రెండు మిక్స్ చేసి మీకు సప్లీ క్వశ్చన్ పేపర్ అనేది తయారు చేస్తారు. ఎందుకంటే హార్డ్ ఉన్న వాళ్ళకి హార్డ్ అనిపించాలని, ఈజీగా ఉన్న వాళ్ళకి ఈజీ అనిపించాలని, ఓకేనా. సో ఫస్ట్ మీరు ఆ క్లారిటీ తెచ్చుకోండి. మీరు ఫస్ట్ చేసే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని చదవడం. ఇది వెరీ ఇంపార్టెంట్. మీకు ఒకవేళ నేను ఆల్రెడీ కొన్ని మోడల్ పేపర్స్ అనేవి నేను నా ఛానల్లో పెట్టాను, యూ క్యాన్ వాచ్ దెమ్. ఒకవేళ మీకు ఇంకా కావాలంటే నాకు కమెంట్ చేయండి. లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనేది వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది ఎవ్రీ ఇయర్ మనకి ఇంత క్వశ్చన్ పేపర్స్ చూసినా లేదా సప్లీ క్వశ్చన్ పేపర్స్ చూసినా ఖచ్చితంగా రిపీటెడ్ క్వశ్చన్సే వస్తాయి. ఆల్మోస్ట్ 70% to 60% to 70% మనకి రిపీట్ క్వశ్చన్సే ఎక్కువగా వస్తాయి. థియరీ పేపర్స్ అయితే ఇంకా చెప్పిన అవసరం లేదు, అంతా రిపీటే వస్తాయి. సో మీకు ఇదొక కీ అండ్ ప్లస్ పాయింట్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనేది ఒక గ్రూప్ చేసి పెట్టుకోండి, అన్నీ ఒక దగ్గర పెట్టుకొని అందులో ఉన్న ఇంపార్టెంట్ రిపీట్ అయిన క్వశ్చన్సే చదువుకుంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. థియరీ క్వశ్చన్స్ అయితే ఇంకా అవే ఎప్పుడూ ఇస్తూ ఉంటారు. ఇది ఫస్ట్ టిప్. లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ పెట్టుకోండి. మీకు ఇంకేదన్నా దాని మీద డౌట్ ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు థియరీ క్వశ్చన్స్లోనే మనకి ఎలా చదవాలి ఇప్పుడు ఇంపార్టెంట్ అయితే దొరికాయి లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ నుంచి, అవి ఇప్పుడు ఎలా చదవాలి అని చాలామందికి క్వశ్చన్ ఉంటుంది. అది ఇప్పుడు ఏం చేయాలంటే మీరు అసలు ఇప్పుడు ఒకవేళ 10 మార్క్స్ క్వశ్చన్ ఉందనుకోండి, ఎన్ని పాయింట్స్ రాయగలుగుతారు వాళ్ళు ఇచ్చిన టైంలో? 10 మార్క్స్ అంటే కనీసం 8 to 10 పాయింట్స్ అన్న రాలి కదా. సో ఆ సబ్ హెడ్డింగ్స్ అన్నీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఓన్లీ సబ్ హెడ్డింగ్స్. తర్వాత మ్యాటర్లోకి వెళ్ళొచ్చు, కానీ ఫస్ట్ ఎప్పుడన్నా ఏ ఎగ్జామినర్ అన్నా చూసేది సబ్ హెడ్డింగ్సే. ఇది క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. అది కూడా ఇంకా సప్లీ ఎగ్జామ్స్లో అయితే ఖచ్చితంగా సబ్ హెడ్డింగ్సే ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఇప్పుడు 10 మార్క్స్ క్వశ్చన్ మీకు అనిపించింది అనుకోండి, 8 to 10 పాయింట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఇది ఒక ప్లస్ పాయింట్. మీరు రాస్తున్నప్పుడు ఈ సబ్ హెడ్డింగ్స్ మీకు ప్లస్ పాయింట్ లాగా ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు 5 మార్క్స్ ఒకవేళ ఉంటే కనీసం 5 to 6 పాయింట్స్ అవి కూడా మీరు గుర్తుపెట్టుకొని పెట్టుకోండి. ఇంకా 2 మార్క్స్కి మనకు అవసరం ఉండదు, ఓన్లీ మ్యాటర్ వస్తే చాలు. సో ఇది ఒక టిప్. సబ్ హెడ్డింగ్స్ వెరీ ఇంపార్టెంట్, అది కూడా సప్లీ ఎగ్జామ్లో అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. సబ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు లోపట మ్యాటర్, లోపట మ్యాటర్ మీరు చూసినట్టయితే మీరు ఓన్గా రాయొచ్చు. మీకు ఒక్క విషయం ఆ సబ్ హెడ్డింగ్ గురించి ఒక్క విషయం తెలిసినా సరే మీరు ఇంకా ఓన్గా మీ ఓన్గా ఎంతనన్నా రాయొచ్చు. మీరు చూసినట్టయితే ఎంత చదువుకున్న వాడైనా ఏం చదువుకోలేకపోయినా సరే
లోపల మాత్రం ఎవరు భర్తీ చేయలేరు, ఎవరన్నా ఓన్గా రాయాల్సిందే. సో స్టూడెంట్స్, మీరు ఓన్లీ ముందు సబ్ హెడ్డింగ్స్ అయితే పక్కాగా కరెక్ట్గా నేర్చుకొని పెట్టుకోండి. ప్లస్ అందులో ఓన్లీ ఆ సబ్ హెడ్డింగ్ ఉంటే ఏమి రాయాలి అన్నో దానికి ఒక మీనింగ్, ఒక వన్ లైన్ మీనింగ్ తెలిస్తే చాలు, దాని మీద మనము పేజీలు పేజీలు ఆన్సర్ రాయొచ్చు. సో ఇది ఒక మీకు టిప్. ఇది మ్యాటర్ వచ్చేసి ఓన్లీ వన్ వర్డ్ గుర్తుపెట్టుకుంటే చాలు సబ్ హెడ్డింగ్. ఒకవేళ ఆ సబ్ హెడ్డింగ్కి ఏం మీనింగ్ ఉంటుంది, దాట్స్ ఆల్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని మీరు ఎంత పెద్ద ఆన్సర్ అన్నా 10 మార్క్స్ ఉండని, 20 మార్క్స్ ఉండని, ఎంత పెద్ద ఆన్సర్ అన్నా నువ్వు ఈజీగా రాయొచ్చు. సో స్టూడెంట్స్, మీకు ఇప్పుడు ఇది టిప్ ఎందుకు అంటే, సప్లీ ఎగ్జామ్స్ కోసం చాలామంది భయపడుతున్నారు, అదేమీ అవసరం లేదు. నేను చెప్పే ఈ క్రూషియల్ టిప్స్ని మీరు కనుక మీరు పాటిస్తే ఖచ్చితంగా మీరు ఈజీగా పాస్ అవుతారు. నేను ఇప్పటివరకు చెప్పిందంతా మీరు ఎగ్జామ్ కన్నా ముందు ఏం చేయొచ్చు, నేను నెక్స్ట్ వీడియోలో ఎగ్జామ్ పేపర్ ప్రెజెంటేషన్ ఎలా ఇవ్యాలో కూడా చెప్తాను. ఇంకా సప్లీ ఒకలా థియరీ పేపర్ ఇలాగ రాయాలి, ప్రాక్టికల్ పేపర్ ఎలా రాయాలో కూడా చెప్తాను. అదే కాదు, మీకు ఏదన్నా దేని మీదన్నా ఎలా రాయాలి, ఏం డౌట్స్, టిప్స్ దేని మీద కావాలంటే కామెంట్ చేయండి. మనం ఒకసారి మనం ఏం చెప్పామో ఒకసారి నోట్ చేసుకొని పెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకొని అందుకేంచి ఇంపార్టెంట్ ఏదో ఏది ఊక అడుగుతున్నారో అది టిక్ చేసి పెట్టుకోండి. దాని తర్వాత సబ్ హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ పక్కాగా నేర్చుకోవాలి. ఆ సబ్ హెడ్డింగ్కి ఏ మ్యాటర్ రాయాలో కూడా వన్ వర్డ్లో మీ మైండ్లో పెట్టుకోండి, దాన్నే రాయాలి, దాట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.